రైట్ పురుషోత్తం రెడ్డి గారు ఎలా చూడాలి వివాదాన్ని అనేటువంటిది ప్రధానంగా, ఎందుకంటే సరే ఆస్తి తగాదాలు ఇవాళ కొత్త కాదు, ఈ కుటుంబం ఆ కుటుంబం ఏ కుటుంబంలో అయినా ఉంటాయి, కొన్ని వీళ్ళు పొలిటికల్ హై ప్రొఫైల్ ఫ్యామిలీ కాబట్టి మాజీ సీఎం ఒకళ్ళు మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళేమో మాజీ సీఎం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, దాంతో హై ప్రొఫైల్ కేసు కాబట్టి సహజంగానే అందులో రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఓ పార్టీకి అధ్యక్షులు ఇద్దరు కూడా చెరవ పార్టీకి అధ్యక్షులుగా ఉంటాం, దీంతో ఇది కొంత ఎక్కువ మీడియా పరంగా కానీ అన్నింటిలో ఉంది. కానీ ఆస్తులు తగాదాలు పంపకాలు దీన్ని ఏ రకంగా చూడాల్సి ఉంటుంది అంటే ఏం చెప్తారు? అసలు అందరికి నమస్కారం. బేసిక్గా మీరు ప్రస్తావించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ శర్మిల గారు ఇద్దరు కూడా హై ప్రొఫైల్ పర్సనాలిటీస్. రాజశేఖర రెడ్డి గారు బిడ్డలే కాకుండా ఒకరు మాజీ ముఖ్యమంత్రి కూడా, ఒకరు పిసిసి అధ్యక్షురాలు, రాజశేఖర రెడ్డి గారు కూతురు. సహజంగా వాళ్ళు ఏం చేసినా అది సంచలనంగా మారుతుంది, చర్చనీయాంశం అవుతుంది. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, కానీ హై ప్రొఫైల్ పర్సనాలిటీ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా సమాజం వేరే కోణంలోనే చూస్తుంది, ఆసక్తిగా గమనిస్తుంది, ఇష్టం లేని వాళ్ళు దాన్ని రంధ్రాన్వేషణ కూడా చేస్తారు. ఇటన్నిటికి కారణం వాళ్ళు, రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు ఆసక్తిగా చర్చించేవాళ్ళు కాదు. వాళ్ళ ఇంట్లో సమస్య వచ్చింది కాబట్టి అది వాళ్ళే పరిష్కరించుకోవాలి. అయితే ఈ కేసును నేను చూసేది ఏంటంటే, ఇద్దరు బాధ్యతాయుతమైన వ్యక్తులు, ఒకరు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇంకొకరు పిసిసి ప్రెసిడెంట్. శర్మిల గారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల్లో ప్రధానమైనది ఆస్తులకు సంబంధించి తన తండ్రి ఆశలకు మ్యాండేట్కి భిన్నంగా మా అన్న వ్యవహరిస్తున్నాడు అంటున్నారు. దీనికి సాక్ష్యాలు ఏమీ లేవు. సాక్ష్యాలు లేవంటే సుబ్బారెడ్డి గారు సమ్ ఎక్స్వైజెడ్ ఆ రోజు ఉన్నారు, వాళ్ళు వాళ్ళు వచ్చి మాట్లాడాలి అంటున్నారు. సరే వాళ్ళ పేర్లన్నీ మాట్లాడేసారు. ఇద్దామనుకున్నాను అంటే ఇద్దామనుకున్నాను, కానీ నాకు వ్యతిరేకంగా మాట్లాడి శత్రు అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలకి తోడుగా లేకుంటే వాళ్ళ గొంతుగా ఉంది కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి, నేను రద్దు చేసుకుంటున్నాను నా యొక్క ఒప్పందాన్ని అనేటువంటిది ఆయన కోర్టులోనే కేసేశారు కదా. అది చివరి అంశం. బేసిక్గా శర్మిల గారు మాట్లాడుతున్న దాంట్లో ఇది ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు మ్యాండేట్ ఏదని, రాజశేఖర రెడ్డి గారు బతుకున్న కాలంలో ప్రారంభించిన ప్రతి ఆస్తి సమానంగా పంచాలి. ఎవరికి? జగన్ గారికి, శర్మిల గారికి కాదు, పిల్లలు గారి ఇద్దరు పిల్లలకి, శర్మిల గారి ఇద్దరు పిల్లలకి, ఉన్న తండ్రి అన్నా చెల్లెలు అక్కా చెల్లెలు పంచుకోమని నేను చూసినాం, కానీ మనవాళ్ళు మనవరాలు కూడా సమానంగా పంచని తాతలు చెప్పరు. మరి ఆయన ఎందుకు చెప్పాడో మనకు తెలియదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, శర్మిల గారు బేస్లెస్ ఆర్గ్యుమెంట్. బేస్లెస్ ఆర్గ్యుమెంట్ నిజం అబద్ధం కాదు. ఒక రాజకీయ నాయకురాలుగా, రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్న వ్యక్తి రెండు అంశాలు ఉంటాయి. రేపు డిబేట్ నడిస్తే ఏడిదారిదిస్తే ఆధారాలు చూపు అంటారు ఎవరైనా, హై ప్రొఫైల్ కేసులో ప్రధానంగా. లేదా నైతిక అంశాలు ఉన్నప్పుడు నైతికంగానే కొట్టాలి, నైతికంగానే తేల్చుకోవాలి. ఇంట్లో తేల్చుకోవాల్సింది ఇంట్లో తేల్చుకోవాలి, ఈదిలో తేల్చుకోవాల్సింది ఈదిలో తేల్చుకోవాలి. ఈదిలో తేల్చుకోవాల్సిన దానికి టెక్నికాలిటీస్. నేను ఇవ్వలేదు, నేను ఇవ్వను అంటే మళ్ళీ దానికి ఏం ఆధారం? ఇప్పుడు ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు నలుగురిని పంచుకోవాలి, లేదు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు సాక్ష్యం దీనికి? ఎవరు ఇంకో వాళ్ళందరూ సాక్ష్యం, సమ్ ఎక్స్వైజెడ్ వాళ్ళందరూ. ఇప్పుడు ఏమి దానికి ఆధారం ఏంటి? నేను ప్రమాణం చేస్తా, నువ్వు ప్రమాణం చేయి, ఇదే రాజకీయాల దగ్గర శిక్ష. ఇది పరిష్కారమా? ఇది పరిష్కారం కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రమాణం చేస్తారు, మీరు ప్రమాణం చేస్తారు, ఏమవుతుంది? ప్రమాణం చేస్తే ఓకేనా? ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రమాణం చేయమంటే బ్రహ్మాండంగా చేస్తారు, ఎక్కడ చేస్తారు? ఎన్నికల హామీల నుంచి ఇటు వరకు మనం చూస్తున్నాం, అన్ని రాజకీయ పార్టీలు చెప్పిందని చేస్తాయా? కాబట్టి ఎన్నికల ప్రణాళికలోనే అబద్ధాలు చెప్పిన పార్టీలు ఏదైనా కావచ్చు, ఇంకా ఇవి చెప్పరా? కాబట్టి దీనికి అర్థం లేదు. రాజకీయాల్లో ప్రమాణాలు వీటి ఆధారం. ఉదాహరణకు శర్మిల గారు ప్రమాణాలే ప్రాముఖ్యత తీసుకున్నప్పుడు కడప ఎన్నికల్లో క్యాంపెయిన్ చేశారు, అవినాష్ రెడ్డి గారు గెలిస్తే అన్యాయం గెలిచినట్టు, శర్మిల గెలిస్తే న్యాయం గెలిచినట్టు. మరి ఇప్పుడు అన్యాయం గెలిచిన ఇంకా ఆపేవాళ్ళుగా? కడప జిల్లా ఇచ్చిన ప్రజల తీర్పు వివేకానంద రెడ్డి హత్య కేసుతో ముడిపెట్టిందామె. మరి ఇప్పుడు ఆయనకి అనుకూలంగా ఇచ్చిన కాడ నిర్దోషాన్ని ఒప్పినర్థమా? సాధ్యం కాదు. ఇట్లాంటి సాక్ష్యాలతో సాధ్యం కాదు. రెండో, శర్మిల గారు చెప్తున్న పాయింట్లు కూడా ఇల్లాజికల్గా ఏమనిపిస్తుందంటే, ఒకటి వారు ఏమంటారు, ఫస్ట్ పాయింట్ ఏమంటారంటే, రాజశేఖర రెడ్డి గారు చెప్పారు మా నాన్న ఆయన వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులేమో పనిచేశాడు, తర్వాత వ్యాపారాలన్నీ ఉమ్మడిదే అంటారు. దీంట్లో లాజిక్ కుదరట్లా. ఎందుకు కుదరలేదు అంటున్నానంటే, ఎప్పుడు చేస్తారు శ్రీనివాస్ గారు అంటే, మీరు భవిష్యత్తులో ఉమ్మడి కుటుంబంగా ఉంటారని నమ్మకం కలిగినప్పుడు చేస్తారు అంతే కదా. అంటే భవిష్యత్తులో మీరు ఇలా పంచుకోండి అంటే, భవిష్యత్తులో కూడా మీరు అన్నదల్లులు విడిపినా కూడా, పెళ్లిళ్ళు అయి విడిపినా కూడా కలిసి వ్యాపారాలు చేయడం. అలాంటి రాజశేఖర రెడ్డి గారు సొంత ఆస్తులు మాత్రం ఎందుకు పంచినాడు?
అది కూడా ఉమ్మడిగా చేసుకోమని ఉండొచ్చుగా. అది చేసుకోలేదంటే అది కుదరదని. రెండోది, మీరు జీరన్ జర్నలిస్ట్గా తెలుసు, ఖమ్మంలో రచన స్టీల్స్, ఖమ్మం బయ్యారు ఉక్కు 1,00,000 ఎకరాలు మంచి చెట్లు పక్కన పెడదాం, ఎవరి పేరుతో నడిచినాయి? అనిల్ అల్లుడు శర్మిల గారి పేరుతో. అక్కడ జగన్ పేరు వినపడిందా? రెండు, అల్లుడు గిల్లుడు అని పెద్ద టాప్ స్లోగన్స్ వచ్చేటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. అల్లుడు గిల్లు అంటే అనిల్ గారికి ఏదో రాసిస్తున్నాడు కూతురు కొడుకు అని. అక్కడ జగన్ పేరు వినపడిచ్చిందా? ఈనపల్ల అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికి చేయాల్సిన సాయం వాళ్ళకి చేసినట్టుగా దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఇప్పుడు సాక్షి కావచ్చు, జగతి పబ్లికేషన్ వాటిలో కొడుకు పేరుంది, కోడల పేరుంది, బంధువుల పేరుంది, ఒక్క శర్మిల పేరు మాత్రం ఎందుకు లేదు? రాజశేఖర రెడ్డి అమ్మ ఆ పాప పేరు మాత్రం పక్కన పెట్టానైనా మీతో అంతా పెట్టుకోమన్నాడు. పెట్టుంటే ఆమె పేరు డైరెక్టర్గా పెట్టుంటాడుగా. కట్ నాకు అర్థమైందంత మేరకు ఆయన వారసత్వంగా వస్తున్న ఆస్తులు పనిచేసినాడు, తర్వాత కొడుక్కి కూతురికి చేయాల్సింది ఏదో చేసినాడు. ఒకరు బాగా సక్సెస్ అయ్యుండొచ్చు, ఇంకొకరు అంత బాగా సక్సెస్ కాకపోండొచ్చు. ఎప్పుడైనా పెళ్ళి దీంట్లో దీంట్లో పురుషోత్తం రెడ్డి గారు అంటే దీంట్లో మళ్ళీ ఇంకొక వివాదం. సరే, రాజకీయ ప్రత్యర్థులుగా మారారు, రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపారు, వాళ్ళు గొంతుగా కలిపారు అనే అంశంతో పాటుగా ఎక్కడో లీగల్గా బెయిల్కిను ఆస్తుల పంపకానికి ముడిపడి ఉంది అనేటువంటి చర్చ కూడా తీవ్ర స్థాయిలో ఉంది కదా. అది ఎంఎల్ఏలో ఉంది కదా. బేసిక్గా నేను అనుకుంటాంది, ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు సహకారంతో కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, కానీ శర్మిల గారు ఎన్నికల టైంలో చేసిన సాయం కావచ్చు. ముఖ్యంగా పాదయాత్ర సందర్భంగా జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన సపోర్ట్ పెద్ద సపోర్టే. ఆ నేపథ్యంలో కొంత ఈయనకి ఇచ్చిన ఆస్తుల్లో ఆమెకి ఇవ్వాల్సుకున్న గిఫ్ట్ అంటామా ఇంకో పద్ధతులను ఇవ్వాలనుకున్నట్టున్నాడు. దానికి ఎంఏలోనే ఆ పదం రాశారు, గిఫ్ట్ ఎయిడ్గా వాళ్ళ చెల్లి పేరుతో ఇవ్వడానికి కుదరదు కాబట్టి తల్లి పేరుతో రాసి ఆమెకి ఇవ్వాలనుకున్నాడు. ఆ ఆస్తులన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈడీ అటాచ్మెంట్ ప్రకారం అవి బదలాయింపు చేయడానికి కుదరదు. దాని వీళ్ళు బదలాయింపు చేసే ప్రయత్నం చేసినారు, అది అన్నకు తెలియకుండా చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా గిఫ్ట్ ఎయిడ్ చేసినప్పుడు వారు బతుకున్న కాలంలో ఆ గిఫ్ట్ క్యాన్సిల్ చేసే అధికారం కూడా చట్ట ప్రకారం వాళ్ళకి వస్తుంది. దట్టు శర్మిల గారు ఈ విషయాన్ని తేలక ముందు కానీ అవి ఇంకొక రాజకీయాలు ఎంచుకున్నారు, ప్రత్యర్థులుగా మారారు, తీవ్రమైన విమర్శలు ఆమె కూడా చేసింది కాబట్టి ఇక అభిమానం అవన్నీ పోయినాయని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఈ పంచాయతీని కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆమె చేయడం అనేది ఆమె కూడా అంత మంచిది కాదు, సమస్య పరిష్కారం కాదు, ఒక పార్టీ చీప్, కాబట్టి ఏరే రాజకీయాలు ముందుకొచ్చేస్తాయి. కాబట్టి శర్మిల గారు టెక్నికల్గా ఉంటే కోర్టు ద్వారా తేల్చుకోవాలి, నైతికంగా ఉంటే ఇంట్లో తేల్చుకోవాలి తప్ప దాన్ని ఒక రాజకీయ ఎజెండాగా ఆమె మార్చకపోవచ్చు. ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఆమె మాట్లాడిన తర్వాత రాజకీయ ఎజెండాగా మారుతుంది, ఖచ్చితంగా రాజకీయ ప్రత్యర్థులు దాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు తెలుగుదేశం లేదన్నా జరగరాని జరిగితే వైసీపీలో వాడుకోరా, ఖచ్చితంగా రాజకీయ ప్రత్యర్థులు ఒకదానికి ఒకదానికి వాడుకుంటారు, దాన్ని మనం తప్పట్లేదు. కానీ శర్మిల గారు అనుసరిస్తున్న విధానం ఇల్లాజికల్గా ఉంటుంది, హేతుబద్ధంగా లేవు. రెండోది, ఆమె చెప్తున్న ఆర్గ్యుమెంట్స్ కూడా ఎక్కడ కుదిరినట్టయితే నాకు అనిపించలేదు. రైట్ రైట్.